మంచిర్యాలలో రైల్వే అండర్ బ్రిడ్జి పనులను జిల్లా బీజేపీ నేతలు పరిశీలించారు. ముఖరం చారోసా నుంచి హమాలివాడ వైపు వెళ్లేందుకు చేపట్టిన రైల్వే వంతెన పనులను పర్యవేక్షించారు. పనులు జరుగుతున్న తీరును బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నేతల పోరాట ఫలితంగానే మంచిర్యాల టూ టౌన్కు రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరైందని వెల్లడించారు. సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. మా బీజేపీ మంచిర్యాల పట్టణ నాయకుల పోరాట ఫలితంగా ఆ రోజు ఎల్లి రైల్వే మంత్రిని కూడా కలవడం జరిగింది. ఈ మంచిర్యాలలో ఉన్న ఈ సమస్య ఇది చాలా పెద్ద సమస్య. టూ టౌన్కి వన్ టౌన్కి కనెక్టివిటీ లేకపోవడం వల్ల అనేక సంవత్సరాల నుంచి గేటు దగ్గర గంటల కొద్దీ నిలబడి చాలామంది విద్యార్థులు ఉద్యోగస్తులు పనికి వెళ్ళే వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్సు గేటు దగ్గర నిల్చొని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సమస్యను మా పోరాటం ద్వారా తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి చెప్పడం ద్వారా మన మంచిర్యాల పట్టణానికి ఒక రైల్వే అండర్ పాస్ శాంక్షన్ చేసి ఈ పని గత సంవత్సరం మే నెలలో ప్రారంభమైంది. పని వేగవంతంగా జరుగుతుంది. కాకపోతే కొంచెము మధ్యలో ఒక పెద్ద బండ రాక్ రావడం వల్ల కొంచెం స్లో అయింది. ఇక్కడ ఉన్న అధికారులను కలిస్తే వచ్చే మే కల్లా మొత్తం పని పూర్తయ్యి ఈ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్కి అండర్ పాస్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్కి